హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఇటీవల అదృశ్యమైన బాబు ఆచూకీ లభించింది. నిజామాబాద్ లో చిన్నారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కు చెందిన సల్మాన్, ఫరీదా దంపతులు గండిపేట్ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులుండగా నాలుగేళ్ల వయసున్న పెద్దబాబు అనారోగ్యానికి గురయ్యాడు. తల్లి పిల్లలతో కలిసి ఈ నెల 14న నీలోఫర్ ఆసుపత్రికి వచ్చిన ఫరీదా పెద్ద కుమారుని ఆసుపత్రిలో చేర్పించింది. 6 నెలల వయసున్న చిన్నబాబు ఫైజల్ కార్ను ఎత్తుకుని ఆసుపత్రి వార్డు బయట కూర్చుంది. భోజనం కోసం తల్లి బయటకి వెళ్లగా 15 నిమిషాల్లో తిరిగి వచ్చేలోపు పక్కనే ఉన్న మహిళతో పాటు బాబు కనిపించలేదు. ఆందోళనకు గురైన ఫరీదా నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారి అపహరణ ఘటనపై 4 రోజులుగా వివిధ ప్రాంతాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో ఫైజల్ ఆచూకీ లభించింది. నిజామాబాద్ కు చెందిన దంపతులు బాబును అపహరించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వారి నుంచి చిన్నారిని స్వాధీనం, ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నారు. చిన్నారిని పెంచుకునేందుకు అపహరించినట్లు దంపతులు చెబుతున్నారు.